రేసిజం అనేది క్రికెట్లో ఎంత ఇవడుకుపోయిన విషయం అంటే కొన్ని విషయాలని విలిఫై చేస్తారు వీళ్ళు ఏంటంటే ఇండియాలో ఎప్పుడు ఇండియా బాగా ఆడినా ఎప్పుడు ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ టీంలు బ్యాడ్గా చేసినా అటు సిరీస్ని డిస్క్రెడిట్ చేస్తారు దే పేరు మీద డిస్క్రెడిట్ చేస్తారు స్పిన్నింగ్ ట్రాక్లు పెట్టుకొని ఇండియాకి గెలుస్తుంది అని చెప్తారు ఇప్పుడు అదే ఇండియా ఆస్ట్రేలియాకి వెళ్ళినా ఇండియా ఇంగ్లాండ్కి వెళ్ళినా కానీ ఇండియా ఓడిపోతే ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ అబొబో చాలా బాగా ఆడి చాలా బాగా ఆడి అంటారు ఏంటి వాట్స్ రీజన్ ఇంగ్లాండ్లో బాల్ స్వింగ్ అవుతుంది ఇండియాలో బాల్ స్పిన్ అవుతుంది స్వింగ్ అంటే ఏంటి బాల్ తిరుగుతుంది స్పిన్ అంటే ఏంటి బాల్ తిరుగుతుంది ఈ రెండిటిలో ఏంటి తేడా మొన్న ఇంగ్లాండ్ సిరీస్ ఇంగ్లాండ్ న్యూజిలాండ్ సిరీస్ అయింది వంద వంద లోపలనే ఆలౌట్ అయ్యారు పిచ్చి ముచ్చట ఇక్కడ విన్ నేనైతే వినలేదు మీరు విన్నారా స్వింగ్కి స్పిన్కి తేడా అయింది రెండు బాల్ తిరుగుతుంది కదా స్వింగ్ అంటే గాల్లో తిరుగుతుంది స్పిన్ అంటే నేల మీద పడి తిరుగుతుంది అంటే భారతదేశం నేల మీద బాల్ తగిలితే నేలనే తప్ప ఈజీ ఈజ్ ఇండియన్ సాయిలే ప్రాబ్లమా ఫస్ట్ నుంచి వాళ్ళు క్లెయిమ్ చేస్తే అదే కదా సో అపవిత్రమైన నీలనా ఇది దీక్ష చెప్పినట్టు వాట్స్ అ ప్రాబ్లం విత్ స్పిన్ అండ్ వాట్ ఈస్ సో గ్రేట్ అబౌట్ స్వింగ్ మైండ్ సెట్ నో ఇట్స్ మ్యాలిస్ మ్యాలిస్ అంటే చెడు బుద్ధి రేసిజం ఇట్స్ క్లియర్ కట్ రేసిజం